బద్దం భాస్కర్ జస్ట్ 2 లక్షల పెట్టుబడితో ఉగాండా వెళ్లి 10 ఎకరాల పొలం కొని దున్నాడు. అందులో డైమండ్స్ పడ్డాయి. దెబ్బకు దశ తిరిగిపోయింది. అంతే, 5 ఏళ్లలో దాదాపు 50,000 కోట్లు సంపాదించాడు. ఆరేసుకుని వాడుకోండి, పారేసుకోవద్దు. ఓకే, టిప్పు 2 లక్షల. దీనికి ఇంత అయిపోతున్నారండి? వాడికి ఆస్కార్ అందుకోవాలని ఒక కోరిక కూడా చచ్చింది. చచ్చినా రాదు. అందుకే భాస్కర్ అవార్డు అని వాడి ఒక పేరు పెట్టుకుని సినిమా తీసి చచ్చాడు. సినిమానా? ఏంటది? గ్లాడియేటర్ ఇన్స్పిరేషన్ తో రేడియేటర్ అని. హౌ డేర్ యు షో యువర్ బ్యాక్ టు మీ స్లేవ్? రిమూవ్ యువర్ హెల్మెట్ అండ్ టెల్ యువర్ నేమ్ టు మీ. మై నేమ్ ఇస్ మాక్సిమస్ డెసిమస్ మెరిడియస్, ఫాదర్ టు ఎ మర్డర్డ్ సన్, హస్బెండ్ టు ఎ మర్డర్డ్ వైఫ్, అండ్ ఐ విల్ హావ్ మై వెంజెన్స్ ఇన్ దిస్ లైఫ్ ఆర్ ద నెక్స్ట్. వాడే డైరెక్షన్, వాడే హీరో. మన దరిద్రం ఏంటంటే హీరోయిన్ కూడా వాడే. అదిగో ఆ దరిద్రం. మా మమ్మీ డాడీ బ్లెస్సింగ్సే లేకపోతే నేనింత వాడిని అయ్యేవాడిని కాదు. సినిమా చూసిన ప్రతివాడు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క డైమండ్లా ఉందని చెప్తుంటే నా కళ్ళంటే నీళ్ళు వస్తున్నాయి. ఎందుకు రో, 60 డైమండ్లు అవితే కానీ సినిమా కంప్లీట్ అవ్వలేదు మరి. వాడి గురించి నీకు ఇంకో డీటెయిల్ తెలియాలి. అమ్మా, వాడి పెట్టుబడి 2 లక్షలు కొట్టేసింది ఇంట్లోనే, పనిచేసింది నీ ప్లేస్ లోనే. బాసు, నీకో న్యూస్. ఆడెవడ భాస్కర్ వస్తున్నానంట, వాడి పెళ్లి చెడగొడతాడేమో అని వీళ్ళు తెగ టెన్షన్ పడిపోతున్నారు. ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళ అత్తయ్యకి మన బాస్ వాల్యూ ఏంటో. ఆవిడ బాధపడితే మనకేమొస్తుంది సీను? ఆవిడ రిలీజ్ అవ్వాలి, మనతో పాటే రావాలి, అదే కదా మన గోలు. రే బాలుగా. సార్, ఇప్పుడు ఆ భాస్కర్ గారితో పాటు మా అత్తయ్య గారింటికి వెళ్తే మనల్ని ఎవడు ఆపుతాడు? ఎవడు సార్ ఆపేది? ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపలేడు. అందుకని నువ్వు పని చేయరా. సార్ ఏం చేయమంటారు? ఆ భాస్కర్ గారు ఇండియాలో దిగి దిగ్గానే సార్ వాడి దగ్గర ఉద్యోగం కొనేయాలి. కష్టం సార్, కష్టం సార్, అయినా కొనేయచ్చు అనే గ్యాప్లో కొట్టేశారేంటి సార్? గ్యాప్ ఇచ్చినందుకే నేను ఇరిటేట్ అవుతుంటే మళ్ళీ దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తామంటరా? యాదవా. ఇది నా పొగరు, దాన్ని ముట్టుకుంటే నన్ను కొట్టినట్టే, దాన్ని పెట్టుకుంటే నేను సచ్చినట్టే. వావ్, మంచి టైమింగ్ పట్టేవరా. ముట్టుకుంటే కొట్టినట్టే, పెట్టుకుంటే సచ్చినట్టే. దీనికి మంచి రిధం యాడ్ చేయకూడదు, మంచి పాట అవుద్ది. ఆ కోపిలో నరసింహస్వామి పేరు చెప్పి నరకరాన్ని. పాము పరధ్యానంగా ఉందని పడగ మీద అడిగేయకూడదు రోయ్. ఒక్కడిని కొట్టగానే నువ్వు కోరిన కొండ మీద వాన గుర్చినట్టేనా? నా దగ్గర ఉన్నాడు ఒక్కొక్కడు కరెంటు తీగతో ఉయ్యాలుగుతారు రే. కానీ పవర్ ప్లాంట్ తో పేకడకూడదు రోయ్, పేలిపోతారు.
నరుడో మరి రక్కసుడో. రక్షకుడో దక్షకుడు పరీక్షలకే సుశిక్షితుడు. నడిచొచ్చే నర్తన శౌరి పరిగెత్తే పరాక్రమ శైలి. హలాహలం భరించిన రక్తహృదయుడు వీడు ఆరడుగుల బుల్లెట్టు. కూతులు కావాలా నీకు? రావే అవతలకి రా. కారులో ఫ్రంట్ సీట్ కి బ్యాక్ సీట్ కి ఉన్న దూరం ఎవ్వడు తగ్గించలేడు. డ్రైవర్ కడతో లేచిపోవడానికి సిగ్గులేదు నీకు? ఎవరెవరిని పట్టుకున్నారో చూసి మాట్లాడండి. నాకు ఎదురు సమాధానం చెప్తాడు. అప్పటికిప్పటికి ఏం మారిందత్త? అప్పుడు ఆయన చేతిలో, ఇప్పుడు ఈయన చేతిలో, అంతేగా తేడా. అప్పుడు మా తాత చేసిన తప్పైతే ఇప్పుడు మీరు చేసింది కూడా తప్పే. నీ కూతురు వదిలే, నేను తీసుకుపోతాను. ఇప్పుడు మీరు రైట్ అయితే అప్పుడు ఆయన కూడా రైటే. నువ్వు రా, నేను నిన్ను తీసుకుపోతాను. ఇదంతా నా తెలివితేటలతో నిన్ను కన్విన్స్ చేయడానికి చెప్పట్లేదంత. నువ్వు తాత మీరిద్దరు చేసిన తప్పని చెప్పాలని నా ఉద్దేశం. ఆయన ఆవేశం ఖరీదు నిన్ను పోగొట్టుకోవడం అయితే, నీ కోపం ఖరీదు పాతికేళ్ళు పుట్టిల్లు వదులుకోవడం. అత్త, ఆ రోజు నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపోయేటప్పుడు ఒక్క క్షణం గుమ్మం దగ్గర కనుక ఆగుంటే నీకు ఇంకో అరుపు వినిపించి ఉండేది అత్త. అదే అరుపుగా నువ్వు వినుండుంటే ఈ 25 సంవత్సరాలు ఇంకోలా ఉండేది అత్త, ఇంకోలా ఉండేది. మామ చేతికి దెబ్బ తగిలిందని తాతయ్యని వదిలేసావు, మా అమ్మని చంపిన తాత నేనేం చేయాలత్త? ఇంట్లో 10 ఏళ్ళుగా పేలకుండా ఉన్న తుపాకి ఎందుకు పేలింది? నీ వల్ల కదా. మరి నిన్నెంత ద్వేషించాలి, ఆయన ఎంత ద్వేషించాలి? కానీ అలా నేనేం చేయలేదే. చిన్నప్పుడు ఆయన చేయబట్టుకునే పెరిగాను. ఈరోజు కూడా ఆయన అడిగారనే నీ ఇంటి డ్రైవర్గా చేరను, నీ కారు డోర్ తీశాను. ఇప్పుడు వచ్చి ఆయన ఇంటి డోర్ తీలేవా అత్త? జీవితంలో ప్రతి సమస్య మనిషికి 2 దారులు ఇస్తుంది. ఒకటి ప్రేమతో ఉన్నది, 2 ద్వేషంతో నిండింది. నేను మొదటి దారి ఎంచుకున్నాను, నువ్వు 2వ దారి సెలెక్ట్ చేసుకున్నావు. ఒక్కసారి నా దారిలోకి చూడత్త, ఒక్కసారి. చిన్నప్పుడు అమ్మ ఎందుకు లేదో తెలీదు, నువ్వెందుకు రావో అర్థం కాదు, చాలా కోపంగా ఉండేదత్త. కంటికి కనిపించిన శత్రువుతో బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని అత్త, బయటికి కనపడి యుద్ధం చేసేవాడిని. బాగుండడం అంటే బాగా ఉండడం కాదత్త, నలుగురుతూ ఉండడం, నవ్వుతూ ఉండడం. అందుకే మేము ఎంత సంపాదించినా నువ్వు లేని లోటు అలాగే ఉండిపోయిందత్త. ఇప్పటికి మేము తినేటప్పుడు ఒక కంచం, ఇంట్లో ఒక గది, మేము సంపాదించే ప్రతి రూపాయలు ఒక పావుల. నీకోసం అలాగే ఉంచేసావత్త. నువ్వు అంటే మాకు చాలా ఇష్టం అత్త. నువ్వు ఒక మాట చెప్పు, కష్టం నీ కాంపౌండ్ వాళ్ళు దాటకుండా కాపలా కాస్తాం. ఎప్పుడో ఒక్కరోజు జరిగిన తప్పుకి 25 సంవత్సరాలుగా సారీ చెప్తూనే ఉన్నావు అత్త, సారీ చెప్తూనే ఉన్నా. ఇంకా వెయిట్ చేయడం మా వల్ల కాదత్త, మా వల్ల కాదు. కుదిరితే క్షమించు, లేదంటే శిక్షించు. కానీ మేము ఉన్నామని గుర్తించత్త, దయచేసి గుర్తించు. ఫోన్ చేయరాగవుతు. ఒక్కసారి నాన్నతో మాట్లాడాలని ఉంది. బెంగగా ఉందిరా. శేఖర్,
మా అన్న కొడుకు, మా అల్లుడు. Hi guys, నేను మీ నవీన్ చంద్రం. Hi, this is Vijay Devarkonda. Please subscribe to, do subscribe. Subscribe to, do subscribe to. Please do subscribe. People do come and subscribe. Telugu Film Nagar. 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 Telugu Film Nagar.